హాయ్ నమస్తే సలాం అలైకుమ్ శశ్రీకాల్ ఆదా మీతో ఉంది మీ భరత్ అండ్ వెల్కమ్ టు చాయ్ పాయింట్ అండ్ ప్రతిరోజు లాగే ఈరోజు కూడా కొత్త కొత్త విషయాలు చెప్పడానికి కొత్త కొత్త అప్డేట్స్ చెప్పడానికి మీ ముందుకు వచ్చేసారనమాట. సో ఈరోజైతే చెప్తున్నాను కదా కొంచెం నాకు ఏమోసార్లు కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది, మేబీ తగ్గొచ్చు అనమాట. ఎందుకంటే నేను వచ్చేప్పుడు కొంచెం నాకు అంత చలి పెట్టలేదు ఈరోజు, అండ్ రోజు మాట్లాడుకుంటాం కాబట్టి ఈరోజు కూడా మీకు కొంచెం అప్డేట్ ఇస్తున్నాను అనమాట. అండ్ ఇంత తగ్గినా మీరు మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండండి, ఎందుకంటే జలుబు చేస్తుంది. నాకు కూడా నిన్న కొంచెం ప్రభావం చూపెట్టింది, నైట్ ట్యాబ్లెట్ తీసుకుంటే కొంచెం తగ్గింది. అండ్ మీరు కూడా అందుకనే చెప్తున్నాను ప్రతిరోజు కొంచెం చలిలో తిరగడం తగ్గించండి. అండ్ వన్ మోర్ థింగ్, తిరిగినా కానీ కొంచెం ఫుల్గా మాస్క్లు అది వేసుకొని మంచిగా తిరగండి అనమాట. అండ్ దీని విషయం గురించైనా దేని విషయం గురించైనా కొత్త కొత్త న్యూస్ కూడా ఇంకా వేరే కొత్త కొత్త విషయాలు నాతో షేర్ చేసుకోవాలనుకుంటే 8331044226కి కాల్ చేసి నాతో మాట్లాడవచ్చు. అండ్ మాట్లాడే ముందు కొంచెం టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి, ఎందుకంటే చెప్పాను కదా రోజు చెప్తూనే ఉంటాను, మీరు మొత్తం కష్టపడి ఇష్టంతో నాకు కాల్ చేస్తుంటారు. ఆ కాల్ కట్ అయిపోయింది అనుకోండి బాధ చేస్తుంది, కాబట్టి నాతో మాట్లాడాలనుకుంటే 8331044226కి కాల్ చేసి నాతో మాట్లాడవచ్చు. అండ్ మనం మీరు వేరే టాపిక్ మాట్లాడుకుందాం. ప్రతిరోజు రొటీన్గా కాకుండా బయట పార్కింగ్ ఉంటుంది కదా, ఆ పార్కింగ్లో వేరే వాళ్ళు ఉంటారు కదా, అంటే మామూలుగా నాలుగు బద్దకస్తులు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేశారంటే ఎక్కడ దొరికితే అక్కడ పార్కింగ్ పెట్టేశారు అనమాట రోడ్ పైన. దానివల్ల ఏమవుతుందంటే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. అండ్ ఈ మధ్యలో పోలీసు వాళ్ళు కూడా చెప్తూనే ఉన్నారు, అండ్ ఫోటోలు కూడా కొడుతున్నారు, చాలా అవి రాస్తున్నారు వెంబడే. అసలు ఈ మధ్యలో అయితే పోలీసు వాళ్ళు స్ట్రిక్ట్ చేశారనమాట, చాలా స్ట్రిక్ట్. అంటే సిగ్నల్ జంప్ చేస్తే కూడా అంతే, ఇలాంటి చిన్న చిన్న విషయాలతో వెంబడే ఫోటోలు కొట్టేస్తున్నారు అనమాట. నో పార్కింగ్ ప్లేస్లో పెడితే ఫోటోలు కొట్టి ఇంటికి చాలా వచ్చింది, ఆ చాలా వచ్చే వరకు మనకు తెలియదు ఆ చాలా వస్తుందని, మనం అక్కడ రాంగ్గా పార్క్ చేశామని. సో ఇలాంటివి జరగకూడదు అంటే మీరు ఏం చేస్తారంటే కొంచెం ఒక 2 మినిట్స్ టైం తీసుకొని కొంచెం మంచి లోపలికి పార్క్ చేసుకుంటే మన వెహికల్స్ సేఫ్గా ఉంటాయి, అండ్ చాలా పడదు. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్, ఎవరు అంటే ఎవరి వల్ల డ్యామేజ్ అంటే లైక్ రోడ్ పైన పెట్టాను అనుకో, సపోజ్ ఎవరైనా వచ్చి గుర్తితే మన వెహికల్ డ్యామేజ్ అవుతుంది కదా. సో ఇలాంటివి కాకుండా ఉండాలంటే మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండి కొంచెం బైక్స్ కానీ కార్స్ కానీ పక్కకు వెళ్ళి పార్క్ చేసుకోవచ్చు, ఎంచక్క మంచిగా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్యలో రెస్టారెంట్ అండ్ షాపింగ్ మాల్స్ ఇవన్నీ మధ్యలో పార్కింగ్ ప్లేస్ తగ్గిందనమాట. సో ఆ పార్కింగ్ ప్లేస్ వల్ల ఇబ్బంది అవుతుంది. అండ్ కొంతమంది అయితే అసలు వాళ్ళ షోరూమ్స్ ఉన్నా కానీ వాలెట్ పార్కింగ్ అంటారు. సో ఇలా కూడా కొంతమంది అనుకుంటారు, అందుకే ఇబ్బంది పడుతున్నారు కాబట్టి. సో మీరేం చేశారంటే నాకు తెలిసి పార్క్ యాజ్ ఇట్ మీకు ఒక 10 రూపాయలు పోయినా సరే నో ప్రాబ్లం, వ్యాలెట్ పార్కింగ్లో పెట్టి సేఫ్గా ఒక వెహికల్ ఉంచండి. అండ్ పోలీస్ వాళ్ళు కూడా మంచిగా కెమెరా అది కొట్టకుండా ఉంటుంది కాబట్టి. సో మీరు దీని గురించి కొంచెం కేర్ తీసుకొని, మీ మన వెహికల్స్ కాబట్టి మనం కష్టపడి సంపాదించి కొంటాం కాబట్టి, సో దీని గురించి మీరు కొంచెం కేర్ తీసుకున్నట్టయితే మీకు హ్యాపీగా ఉండొచ్చు అనమాట. ఇప్పుడైతే మంచి సూపర్ హిట్ సాంగ్ చూద్దాం, సాంగ్ తర్వాత న్యూస్ అప్డేట్ కూడా. ఓకే, మంచి సూపర్ హిట్ సాంగ్ చూసాం కదా. ఇలాంటి మార్నింగ్ టైంలో ఇలాంటి సాంగ్ చూస్తుంటే హ్యాపీగా అండ్ జోష్గా ఉంటుందన్నమాట. అండ్ ముఖ్యంగా చాయ్ పాయింట్ చూస్తూ ఇలాంటి సాంగ్ చూస్తుంటే చాలా ఎంజాయ్గా ఉంటుందన్నమాట. సో అందుకనే మీరు నాతో ఇంకేమైనా విషయాలు కూడా షేర్ చేసుకోవాలనుకుంటే 8331044226 కాల్ చేసి నాతో మాట్లాడచ్చు అనమాట. అండ్ మాట్లాడే ముందు టీవీ వాళ్ళు కొంచెం తగ్గించి మాట్లాడండి, అండ్ సిగ్నల్ జోన్కి వచ్చి మాట్లాడండి. ఈ 2 పాయింట్లు కొంచెం గుర్తుపెట్టేసుకోండి, ఎందుకంటే మీరు ఎంతో ప్రేమతో నాకు కాల్ చేస్తారు, కాల్ కట్ అయిపోతే బాగదు కాబట్టి. సో అందుకనే మీకు ఎప్పుడు చెప్తుంటాను అనమాట. ఇప్పుడు మనం న్యూస్ అప్డేట్ కూడా చూద్దాం. జనగణమన ఏంటి, జనగణమన అంటున్నాను అనుకుంటున్నారా, నేను అంటే ఏంటో కాదు. ఇప్పుడు మీ మధ్యలో థియేటర్స్కి వెళ్తున్నాం కదా మనము, సినిమా థియేటర్స్లో సినిమా థియేటర్ ఏం చేస్తున్నానంటే మూవీకి స్టార్టింగ్లో ఒక 5 మినిట్స్ అలా ప్రేయర్ చేపిస్తారు అనమాట. అంటే జనగణ అందరినీ నిలబెట్టేసి, ఎందుకంటే మన దేశం దాని ఇది ఉంటుంది కదా బజాజ్ వి అని ఉంటుంది, ఆ వి దాని గురించి విక్రాంతి దాని గురించి మన క్రూజ్ లైన్స్లో చాలా ఇబ్బంది అంటే వాళ్ళు పడే కష్టాలు అండ్ వాళ్ళు మన దేశానికి ఎంత సేవ్ చేస్తున్నారనే చూపించడం జరుగుతుంది. అండ్ ఒక దాని నుంచి 5 మినిట్స్ వీళ్ళు నిలబడి సెల్యూట్ చేసి ప్రేయర్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది ఈ మధ్యనే మనకు ఇంప్లిమెంట్లోకి వచ్చింది, అంటే ఒక 2 మంత్స్ నుంచి అనుకుంటా ఇలా చేస్తున్నారు. బట్ దీన్ని ఇంకా ఇప్పుడు ఇంకా అన్ని థియేటర్లలో అన్ని డిస్టిక్ మన తెలంగాణ అన్ని డిస్టిక్లలో కూడా చేయాలని చెప్పేసి వీళ్ళు చేయడం జరిగిందనమాట. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మన దేశం పట్ల కొంతమందికి తెలియదు ఇలా అవుతుందని. అండ్ వీళ్ళు వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ నేర్చుకొని వేరే వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఈ ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయడం జరిగిందనమాట. అండ్ ఇంకో న్యూస్ కూడా చూద్దాం మనం. ఓకే, నోట్ల రద్దు ఉంది కదా, అది నోట్ల
ప్రభావం. అండ్ ఈ ఈరోజు లాస్ట్ అనమాట అది. ఇంకా ఫర్దర్గా ఎయిర్పోర్ట్లో మన పెట్రోల్ బంక్లలో తీసుకుంటారు కదా, సో ఇప్పటి వరకు అక్కడ తీసుకున్నారు, ఇప్పుడు నుంచి ఇంకా తీసుకోరన్నమాట నోట్లు అవి. సో దీనివల్ల ప్రజలకు అసలు చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాళ్ళకి, హాస్పిటల్ మన హాస్పిటల్ వెళ్ళాను, అక్కడ వెళ్తే ఫ్రెండ్ని కలుదామని వెళ్ళాను అనమాట. సో అక్కడ ఏమవుతుందంటే 500 నోట్స్ పట్టుకొని అక్కడిక్కడ తిరుగుతున్నారు. సో హాస్పిటల్లో కూడా కొన్ని హాస్పిటల్లలో తీసుకోవట్లేదు. సో దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు పబ్లిక్. కొంతమంది లేని వాళ్ళు ఉంటారు, ఉన్న వాళ్ళు అయితే కార్డు ఉన్న వాళ్ళు కార్డుతో అది స్వైప్ చేసి తీసేసుకుంటున్నారు. లేని వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. ఈ ఇబ్బందులు ఇంకా కొన్ని రోజులు ఉంటాయి, తప్పదు. కాకపోతే మన ఇండియా మంచి ప్లేస్లో చూడాలంటే ఈ ఇబ్బందులు తప్పవు. అండ్ ఇంకొక వన్ మంత్ టూ మంత్స్ ఇప్పటికే 500 నోట్స్, 1000 నోట్స్ కూడా రిలీజ్ అయిపోయినాయి. 2000 నోట్స్, అండ్ 2000 నోట్స్ అయితే చాలా మటుకు కనిపిస్తున్నాయి. 500, 1000 రేర్. అవి 500స్ అయితే ఇప్పుడే వచ్చాయి, 1000 నోట్స్ ఇంకా కొంచెం టైం పడుతుంది. 500 నోట్స్ అంటే మామూలుగా పాత వాటిలో కాకుండా ఇప్పుడు మంచిగా కొంచెం కలర్ఫుల్గా తీశారు. మన దగ్గరికి ఇంకా రాలేవు, అవి వస్తాయి. మన స్టేట్లోకి రాలేవు, ఇంకా వస్తున్నాయి. ఒక 10-15 డేస్లో రావడం జరుగుతుంది అనమాట. అవి వచ్చాక మంచిగా హ్యాపీగా చేంజ్ ప్రాబ్లం ఉండదు. అండ్ ఎప్పటిలాగే మీరు బ్యాంక్లో డిపాజిట్స్, మీరు ఐటీ అది చూపించి బ్యాంక్లో డిపాజిట్ చేసేసి ఇమీడియట్గా అది మనం క్యాష్ రూపంలో తీసేసుకోవచ్చు అనమాట. ఇంతకుముందు మొన్నటి వరకు ఎక్స్చేంజ్ ఉండే, కాకపోతే ముందునే బంద్ చేశారు కాబట్టి ఇప్పుడు డిపాజిట్స్, ఓన్లీ డిపాజిట్స్ నడుస్తున్నాయి అనమాట. ఇప్పుడు ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి కాబట్టి మీరు వెంటనే బ్యాంకులోకి అది వెళ్ళేసి ఇలాంటి ఇబ్బంది కలగకుండా ఆ చెక్ అది తీసుకు ఇచ్చేసేయండి. చెక్ ఇస్తే అంటే మీరు డిపాజిట్ చేస్తారు కదా, డిపాజిట్ చేసాక మీ చెక్బుక్ ఉంటే చెక్బుక్లో రాసి అమౌంట్ అది ఇక్కడ ఇచ్చేసి మళ్ళీ చెక్ ద్వారా మనం వేరే అమౌంట్ తీసుకోవచ్చు అనమాట. అండ్ ఏటీఎం ద్వారా అయితే మీకు తెలిసిందే కాస్త టైం పడుతుంది, ఏటీఎంలో చాలా లైన్ ఉంది. ఇంకా ఈ 2-3 డేస్లో ఇంకా ఎక్కువైంది, ఎందుకంటే ఈ మంత్ శాలరీస్ పడ్డాయి కదా, ఫస్ట్ మంత్ శాలరీ పడేందుకు అందరు బ్యాంకులకు ఇంకా చాలా అమౌంట్ వచ్చి జమ అయిందంట. సో ఇలా ఏమవుతుందంటే వీళ్ళకి అంటే నెలకి వచ్చేసరికి రెంట్స్ కట్టాలి, అండ్ ఇంకా చాలా ఉంటాయి కదా స్కూల్ ఫీజులని, కాలేజ్ ఫీజులని, ఇట్లాంటి వాటిలో కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. తప్పదు, చెప్పాను కదా ఇంకొక 1 మంత్ వరకు మనకి ఇబ్బంది తప్పదు అనమాట. సో దీనివల్ల వచ్చే ఉపయోగాలు ఫర్దర్గా చాలా ఉంటాయి. ఇప్పుడైతే ఇప్పుడు నాకు తెలిసి డిసడ్వాంటేజెస్ చాలామందికి ఉన్నాయి, ఈ బాధలు చాలామందికి ఉన్నాయి, ఉంటాయి. ఇంకొక 15 డేస్ అంటే 15-20 డేస్ ఉంటాయి, దాని తర్వాత మనకి ఇట్లాంటి బాధలు ఏమి ఉన్నాయి అనమాట. సో దీని గురించి మీరేం టెన్షన్ పడాల్సిన పని లేదు, మన మోడీ గారు తప్పకుండా ఇలా దీనికి సొల్యూషన్ పక్క చూస్తారనమాట. అండ్ చెప్పాను కదా మీరైతే టెన్షన్ పడాల్సిన పని లేదు, ఆబ్వియస్లీ మోడీ గారు పక్క దీని గురించి మీ కేర్ తీసుకోవడం జరుగుతుంది. మొన్ననే రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా స్టేట్కి వచ్చి దీని మీద అంటే వీళ్ళు ప్రజలు పడే ఇబ్బందులు అవన్నీ చూడడం జరిగిందనమాట. సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి, ఇంకా అక్కడ వెళ్ళేసి మనకు చెప్పేశారనమాట. ఇప్పుడైతే కాల్ తీసుకుందాం. హలో, హాయ్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు చాయ్ పాయింట్. నమస్తే భయ్యా, ఎట్లున్నావు, మంచిగున్నావా? ఏదో భయ్యా, మీ అభిమానం బాగానే ఉన్నాం, కాకపోతే కొంచెం జలుబు చేసింది అంతే. ఇంకా భయ్యా ఏం నడుస్తుంది మార్నింగ్? ఏముంది భయ్యా, చల్లగా చలిలా జాగింగ్ చేస్తున్న బయటికి. మీ పేరు చెప్పలేదు. నవీన్ భయ్య. నవీన్, ఓకే. నవీన్ ఏం చేస్తుంటారు మీరు? ఓకే, కాల్ కట్ అయిపోయింది. సో చెప్పాను కదా కాల్ కట్ అయిపోయింది, సిగ్నల్ జోన్కి వచ్చి కొంచెం మాట్లాడండి. మాట్లాడినట్టయితే కొంచెం మీకు కూడా ఇలా కాల్ కట్ కాకుండా ఉంటుందన్నమాట. మీకు తరచూ నేను చెప్తూనే ఉన్నాను. అండ్ మీరు నాతో మాట్లాడాలనుకుంటే 8331044226కి కాల్ చేసి నాతో మాట్లాడవచ్చు. మాట్లాడే ముందు కొంచెం 2 పాయింట్స్ గుర్తుంచుకోండి, టీవీ వాల్యూమ్ కొంచెం తగ్గించండి. అండ్ 1 మోర్ థింగ్ ఏంటంటే సిగ్నల్ జోన్కి వచ్చి మాట్లాడండి, ఎంచాక అప్పుడు మనం మంచిగా హ్యాపీగా మాట్లాడేసుకో. ఇప్పుడైతే మనం సూపర్ హిట్ సాంగ్ చూద్దాం. ఓకే, మంచి సూపర్ హిట్ సాంగ్ చూసాం కదా, మన చాయ్ పాయింట్లో ఇలాంటి మంచి మంచి సాంగ్స్ ప్లే అవుతాయి అండ్ మంచి మంచి విషయాలు కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. ఇప్పుడైతే కాల్ తీసుకుందాం. హలో, హాయ్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు చాయ్ పాయింట్. గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? దీపిక. ఓ దీపిక, ఎలా ఉన్నారు, బాగున్నారా? చాలా బాగున్నామండి, మీరు బాగున్నారా? ఏదో మీ అభిమానం బాగానే ఉన్నాంలే. ఓకే, ఏంటండి చాలా రోజులు కాల్ చేశారు? వారం రోజులు అయిందండి కాల్ చేసి. వారం రోజులు అంటే ఎలా అనిపిస్తుంది మీకు? ఊరెళ్ళినామండి, అందుకనే ఫోన్ చేయలేదు. అవునా, ఇక్కడ టూర్కి వెళ్ళారా?
అవునండి. ఎక్కడికి వెళ్ళారు? మా అక్కడ అనంతగిరి అని జాతర అవుతుంది, అక్కడ వెళ్ళామండి. ఓకే, అవునవును. ఓకే, మళ్ళీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అక్కడ మీరు? చాలా బాగా, చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? అవునండి, అందరు ఫ్యామిలీతో వెళ్ళి ఎంత చక్కగా మంచిగా. మీరు వెళ్ళారా అండి? మాకు ఇక్కడ చాలా బిజీ. అవునా అండి? అవును, జాబ్ కదా. యా, అవునవును, చాలా బిజీగా ఉంటాం కదా, ఇంకా అక్కడ ఇక్కడ వెళ్ళడానికి టైం ఉండదు అనమాట. అండ్ దీపిక గారు, చెప్పండి, పాట పాడతారు నా కోసం? పాడతామండి. యా, థ్యాంక్ యూ వెరీ మచ్, పాడండి మంచిగా పాట. ఓకే అండి, స్టార్ట్. దేవతలారా రండి, మీ దీవెనలందించండి, ఆశీనులో మొలు పండించి నా తోడుని పంపించండి. చాలా, ఇన్ని మూడు లైన్లు వచ్చినాయా? మూడు నాలుగు లైన్లు గట్టిగా. అవునా అండి? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అడిగానే పాట పాడినందుకు. ఓకే సార్. అండ్ మీకేమైనా న్యూస్ తెలుసా? ఏం తెలియదండి, పేపర్ చూడలేదు ఇంకా. ఓ, ఏం తెలీదా? ఓకే, నేను చెప్తున్నాను కదా, చూడండి న్యూస్. ఓకే అండి, చూస్తా ఇప్పుడు పేపర్. ఇంకా 500 నోట్స్, 1000s అన్ని క్లియర్ చేశారా మీరు? క్లియర్ చేస్తున్నాం అండి, మా చిన్న బిజినెస్. చిన్న బిజినెస్? అవునండి. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడైతే మీరు ఇంకా బిజినెస్లో కూడా తీసుకోకండి, 500, 1000 నోట్స్ ఈరోజు నుంచి చెల్లట్లేదు అనమాట నోట్లన్నీ. సరే అండి. ఓకే, నైస్ టాకింగ్ టు అండి, మీరు ఇలానే కాల్ చేస్తానండి. ఓకే, బాయ్, హ్యావ్ ఎ గ్రేట్ డే. ఓకే, నైస్ టాకింగ్ టు యూ, సో స్వీట్ ఆఫ్ యూ దీపిక గారు. మీరు ఇలానే కాల్ చేస్తుండండి మంచిగా మా కోసం అండ్ వ్యూవర్స్ కోసం ఎంచక్క పాట పాడేసండి. అసలు ఇలాంటి కాలర్స్ రావడం నాకు హ్యాపీగా ఉంది. మార్నింగ్ అడగగానే సాంగ్ పాడినందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అండ్ నాకు తెలిసి మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు అనమాట. తన వాయిస్ కూడా ఆబ్వియస్లీ సూపర్గా ఉంది అనమాట. అండ్ మీరు కూడా నాతో ఇలానే మాట్లాడి పాటలు కానీ నాతో ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటే 8331044226కి కాల్ చేసి నాతో మాట్లాడచ్చు. చెప్పాను కదా, మాట్లాడే ముందు రెండు విషయాలు మీరు గుర్తుంచుకోవాలి, ఒకటి టీవీ వాల్యూమ్, అండ్ ఇంకోటి సిగ్నల్ దూనికి వచ్చి నాతో మాట్లాడండి. అండ్ అప్పుడు మీరు ఎంచక్క మాట్లాడేసుకోవచ్చు. మనం మాట్లాడుతున్నాం కదా బ్యాంకుల గురించి, సో ఆ బ్యాంకులు చెప్పాను కదా మీకు ఈ మంత్ నెక్స్ట్ మంత్ కొంచెం ఇబ్బంది అవుతుండొచ్చు. తర్వాత మీకు ఎంచక్క యథావిధిగా అంటే మీరు అంటే లైక్ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఐటీ ఉన్న వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట ఇంట్లో. లైక్ వైట్ మనీ అంటారు కదా, వైట్ మనీ ఉన్న వాళ్ళకి నో ప్రాబ్లం, ట్యాక్స్ కట్టేసి ఎంచక్క మీరు మీ డబ్బులు మీరు వాడేసుకోవచ్చు అనమాట, నోట్స్ ఎక్స్చేంజ్ చేసేసుకొని బ్యాంక్లో. ఆ బ్యాంక్లో కూడా ఇప్పుడు మ్యారేజెస్కి కూడా మొన్న ఇంతకుముందు 2.5 lakhs ఇచ్చేవాళ్ళనమాట. సో దానికి కూడా ఇంకా ఎక్కువ 5 lakhs ఇవ్వాలని చెప్పి మన సుప్రీంకోర్టులో పెట్టడం జరిగిందనమాట పిటిషన్. సో దానికి ఇది నాకు తెలిసి ఇంకొక 2 రోజుల్లో దాని రిజల్ట్ కూడా వచ్చేస్తుంది. మినిమం 5 lakhs కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దీని టెన్షన్ పడాల్సిన పని లేదు. చాలామంది ఏం చేస్తున్నారంటే సూసైడ్ చేసుకోవడం ఇట్లాంటివి చేస్తున్నారనమాట. మొన్న ఒక రీసెంట్గా మొన్న ఒక పెళ్ళి కోసం వాళ్ళ డాడీ ఇలా డబ్బులు సరిపోలేదని ఫ్యామిలీ డాడీ మమ్మీ అనుకుంటా సూసైడ్ చేసేసుకున్నారు. సో అలా చేసుకోవడం వల్ల ఏం జరుగుతుంది, మన ఫ్యామిలీకే నష్టం వస్తుంది. ఏమి కాదు, పెళ్ళి ఈరోజు కాకుండా రేపు కూడా చేసుకోవచ్చు, కానీ ప్రాణాలు పోతే మళ్ళీ తేలింగ్ కదా. అందుకనే సో ప్లీజ్ మీరు కూడా ఇట్లాంటివి చేయకండి. ఎందుకంటే పెళ్ళి ఇప్పుడు కాకుండా ఇంకొక 1 మంత్ తర్వాత లేకుంటే 2 మంత్స్ తర్వాత 1 ఇయర్ తర్వాత పెట్టుకోండి, ప్రాబ్లం రాదు. అండ్ చెప్తున్నాను కదా మీకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కనుక వచ్చినట్టయితే కొంచెం గవర్నమెంట్ని సహకారం హెల్ప్ తీసుకొని కొంచెం వాళ్ళకి ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ త్రూలో వెళ్ళి హెల్ప్ తీసుకొని మీరు ఆ పని చేసుకోండి. కాకపోతే ఇట్లాంటి పనులు మాత్రం చేయకండి. అండ్ మొన్న రీసెంట్గా ఢిల్లీలో కూడా ఒక సిల్లీ ఇష్యూ జరిగిందనమాట, సిల్లీ థింగ్ అది. నోట్లని విషయం ఆపో చేస్తున్నారని భార్యాభర్తలు విడాకులు తీసుకున్నారు, ఒకరికేమో అగ్రి ఒకరికేమో నాట్ అగ్రి అనమాట. సో వీళ్ళిద్దరి విడాకులు తీసుకోవడం జరిగింది. సో ఇట్లాంటివి చిన్న చిన్న కారణాల వల్ల మనం సూసైడ్లు ఇట్లాంటివి చేసుకుంటే బాగోదు కాబట్టి. సో మీరు అట్లాంటివి చేయకండి, నాకు తెలుసు మీరు అట్లాంటివి చేయరు, కొంచెం డిసిజన్ అంటే మీరు ఏమన్నా చేసే ముందు ఒక 10 మినిట్స్ కూర్చొని ఇది చెయ్యాలా వద్దా రైట్ ఆర్ రాంగా అని కొంచెం మీరు ఆలోచించినట్టయితే మీకు ఒక మంచి సొల్యూషన్ దొరుకుతుంది. అంటే చాలామంది ఏం చేస్తారు, క్విక్గా డిసిజన్ తీసేసుకుంటారు. సో అది ఎప్పటికైనా మంచిది కాదు. సో మీరు ఏం చేస్తారంటే ఇలాంటి డిసిజన్ తీసుకోకుండా కొంచెం ఒక 10 మినిట్స్ కానీ 5 మినిట్స్ కానీ టెంపుల్స్ కానీ ఎక్కడైనా వెళ్ళి ఫ్రెండ్స్తో కలిసి, ముఖ్యంగా మీరు ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, సో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మీరు కొంచెం కూర్చొని ఇలా డిస్కస్ చేయాలి, నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను, అలా చేయాలా వద్దా అని కొంచెం డిస్కషన్ చేసి అప్పుడు మీరు మళ్ళీ మాట్లాడినట్టయితే మీరు కూల్ అయిపోతారు. ఇప్పుడైతే కాల్ వస్తుంది, కాల్ తీసుకుందాం. హలో, హలో,
హలో హలో హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు చాయ్ పాయింట్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎవరు మాట్లాడుతున్నారు నా నేమ్ అఖిల నీ నేమ్ అఖిల ఓకే ఇంకా చెప్పాలి మీరే మేమేం చెప్పాలండి మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు అఖిల గారు నేను రామోజీ ఫిలిం సిటీ నుంచి కాల్ చేస్తున్నాను రామోజీ ఫిలిం సిటీ ఓకే అంటే మీరు ఏం చేస్తుంటారు ఏంటండి స్టూడెంట్ స్టూడెంటా అంటే స్టూడెంట్ అంటే చదువు ఏమైనా చదువుతారా లేదా చదవాలి కదండి అవును స్టూడెంట్ అన్నప్పుడు చదువుతారు అదే మీరు ఏం చదువుతారు నేను బిఏడ్ చేస్తున్నా బిఏడా ఓ లైక్ బీఈడి రైట్ ఓకే మరి మీరు నా కోసం ఏదైనా పాట పాడతారా వ్యూవర్స్ కోసం నా కోసం వామో అంటారు ఏంటండి అంటే మీరు స్టార్ట్ చేయండి నేను మీతో పాటు కూడా పాడేశాను అనమాట అంటే నేను కోరస్ ఇస్తారా నన్ను మా వాయిస్ అంత బాగోదు నేను పాడాను అనుకోండి అందరూ పెట్టేరు పెట్టి చదువుకొని వెళ్ళిపోతారు అనమాట పక్కా షూర్ ఓకే స్టార్ట్ పాడు నేను నేను నేనే నేను పాడండి ఏంటి ఆఫర్స్ ఏంటి ఎక్కడ ఉన్నాయి ఆఫర్స్ ఏంటండి ఆఫర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఈరోజు మీకు చాలా షాపింగ్ చేసుకోవాలని ఉందా అవును అందుకే ఛాయ్ పాయింట్ కి కాల్ చేశా ఓ థ్యాంక్ యూ సో మచ్ నేను చెప్పేస్తాను అండ్ ఇప్పుడు చెప్తాను ఈరోజు కాల్ కలిసింది నాకు ఏంటండి ఎన్ని డేస్ నుంచి కాల్ ట్రై చేస్తున్నానో ఈరోజు కాల్ కలిసింది అవునా ఓకే థ్యాంక్ యూ మీరు అలానే కాల్ చేస్తున్నాను కాల్ పక్కా కలుస్తుంది మీకు డోంట్ వరీ ఓకే అండ్ మీరు ఏమో అడుగుతున్నారు కదా ఏంటది హలో ఓకే అఖిల గారు నైస్ టాకింగ్ టు యూ మీరు ఇలానే కాల్ చేస్తుండండి నేను ఆఫర్స్ అడిగారు కదా చెప్తాను ఎండింగ్లో షో ఎండింగ్లో పక్కా చెప్తాను అది నా డ్యూటీ కాబట్టి చెప్పాలి పక్కా మీకు పక్కా ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఆఫర్ గురించి డోంట్ వరీ మీరు ఇలానే షో చూస్తుండండి అండ్ అడగగానే పాట పాడినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇలాంటి కాలర్స్ మార్నింగ్ కాల్ చేశారు అండ్ ఇంతకుముందు కూడా ఒక పాడారు ఇప్పుడు కూడా ఒక పాడారు వీళ్ళ కోసం ఓకే మంచి సూపర్ హిట్ సాంగ్ చూసాం కదా అసలు ఎవర్ గ్రీన్ సాంగ్ అనమాట ఇది ఇట్లాంటివే మన ఛాయ్ పాయింట్లో ప్లే అవుతాయి అనమాట సో ఈరోజు అయితే షో టైం అయిపోయింది మీకు ఆఫర్స్ కూడా చెప్పాలి కదా అండ్ ముఖ్యంగా ఫోన్ చేసి అడిగాడు అఖిల గారు సో అందుకే మీకు ఆఫర్ చెప్పాలి కాబట్టి నేను చెప్తాను ఇప్పుడు ఆఫర్స్ సెంట్రోలో అండ్ అన్లిమిటెడ్లో అండ్ లైఫ్ స్టైల్లో అండ్ ఇక్కడ ఇన్ఆర్బిట్ మాల్లో అండ్ ఆల్సో ఫోరం మాల్ ఉంది కదా ఇక్కడ మన కూకట్పల్లిలో దాంట్లో కూడా మనకు ఆఫర్స్ మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయన్నమాట సో వీకెండ్స్ ఆఫర్ కూడా రాబోతున్నాయి అండ్ ముఖ్యంగా బిగ్ బజార్లో కూడా క్లాత్ ఆ సెక్షన్లో 30% అలా ఆఫ్ ఉంది అండ్ మీరు ఎంచక్క వెళ్ళి షాపింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు మామూలుగా మ్యారేజ్ సీజన్ ఉంది ఇంకా ఫంక్షన్స్ కూడా అవుతున్నాయి కాబట్టి సో మీరు ఎంచక్క వెళ్ళి షాపింగ్ చేసేసుకొని మంచిగా హ్యాపీగా మంచి కొత్త లుక్తో కనిపించదన్నమాట సో ఈరోజు షో అయితే టైం అయితే అయిపోయింది నేను వెళ్ళాలి కాబట్టి రేపు మరిన్ని న్యూస్ అప్డేట్తో మరిన్ని ఆఫర్స్తో మరిన్ని కొత్త కొత్త విషయాలతో మీ ముందుకు వచ్చేసాను అంటిల్ దెన్ దిస్ ఇస్ భరత్ సైనింగ్ అవుట్